నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో 20 సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క సామాన్లను భద్రంగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు ఎయిర్ కార్గో 850 ఫిల్స్ సి కార్గో 500 ఫిల్స్ కువైట్ లో మీ వద్ద సామాన్లు తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి వద్ద సామాన్లు తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ కితే స్వాగతం అన్న 2006వ సంవత్సరం ఇదే రోజున కువైట్ 13వ రాజు షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు 79 సంవత్సరాలు మరణించారు డిసెంబర్ 31వ తేదీ 1977 లో ఆయన రాజయ్యారు 1990 నుంచి 17 రోజుల పాటు మొదటిసారి 25000 మంది కువైటీ పౌరులతో సహా 55000 మంది ప్రజలు అబ్దలీ సరిహద్దులు దాటి ఇరాక్ లోకి ప్రవేశించారని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే అక్కడ జరుగుతూ ఉన్న గల్ఫ్ కప్ కోసం ప్రజలందరూ తరలి వెళ్లారని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్ డెలివరీ రంగంలో గ్రో కార్మికులు పని చేయడాన్ని నిషేధించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎవరైనా ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు ఆల్ వఫ్రా ప్రాంతంలో ఒక భారతీయుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు పర్వానియా ప్రాంతంలో ఒక భవనంలోని 4వ అంతస్తు పై నుంచి పడి 2 ఏళ్ల ఈజిప్టు పిల్లవాడు మరణించాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ విభాగం సహకారంతో మృతదేహాన్ని తొలగి అధికారులు తెలియజేశారు కువైట్ ప్రభుత్వ రాజీనామాకు సంబంధించి ఈ రోజు జరగబోయే సమావేశంలో కువైట్ ప్రధానమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పి ఒకవేళ ఇదే జరిగితే కువైట్ లో మరోసారి రాజకీయ సంక్షోభం రానుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న భారతీయులు మరియు తెలుగు ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కువైట్ లో రేపు సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు కువైట్ లోని పలు ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది కువైట్ లో ఈ రోజు శీతాకాలంలోని 2వ సీజన్ షాబాద్ సీజన్ ప్రారంభమైందని చెప్పి అలాగే ఒక సీజన్ 26 రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త అదెల్ ఆల్ మోర్జగ్ గారు వెల్లడించారు అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 264 రూపాయల 55 పైసలుగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18 దినారుల 300 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఇది కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్